వేదిక మీద ఉన్న కొలీగ్స్ ఏఐలకి ఎదురుగా ఉన్న సాటి ఉద్యోగస్తులకి అందరికీ నమస్కారం. ఈ పిఎం సూర్య గారు అనేది పెట్టి విస్తృతంగా ప్రచారం చేయమని చెప్తున్నారు. ఇది ఏంటంటే మన డిపార్ట్మెంట్ నష్టాల్లో పోకుండా మన డిపార్ట్మెంట్ మనం కాపాడుకునేదానికి ఇది వస్తుంది మెయిన్ గా. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే డబ్బుల్లో 95% ఎస్క్రో అకౌంట్ కింద పవర్ పర్చేస్ వెళ్ళిపోతూ ఉంది. కోల్ కాస్ట్ ఆయిల్ కాస్ట్ పెరిగే కొద్ది మనం వాళ్ళకి కట్టాల్సింది ఎక్కువ వస్తుంది. మనం అందుకనే ట్రూఅప్ ఛార్జెస్ మేకప్ ఛార్జెస్ అని ఫ్యూయల్ ఛార్జెస్ అని పెంచుతూ ఉంటే పబ్లిక్ నుంచి మనకు అపోజిషన్ వస్తుంది. ఒక 2 మెగావాట్ సెట్ రన్ అవ్వాలంటే జనరేటర్ రోజుకి దగ్గర 3,400 టన్నుల బొక్కు కావాలి. అంటే ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ 57 రోజులు ఉన్నాయంటే ఆ ట్రైన్ మొత్తం బొక్కు ఒక రోజు కాలుతుంది 2 మెగావాట్ సెట్లకి. అలాంటివి దగ్గర మన దగ్గర 15 దాకా ఉన్నాయి. 800 మెగావాట్ సెట్లు 6 ఉన్నాయి, 600 మెగావాట్ సెట్లు 2 ఉన్నాయి. దానికి ఎంత బొక్కు ఖర్చు అవుతుందని మనం ఆలోచించుకోవచ్చు. వాళ్ళకి బొక్కు కొనేదానికి కాస్ట్ పెరిగిందంటే మన యూనిట్ ఛార్జ్ పెంచుతున్నారు. అది ఎవరు కన్సిడర్ చేయదు, బొక్కు పెరిగిందా ఆయిల్ పెరిగిందా ఏంది అని చెప్పనేసి. కరెంట్ ఛార్జ్ పెంచారంటే మన మీదే పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఎస్సీ ఎస్టీకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాడేసి కూడా బిల్లు కట్టట్లేదు. కట్టట్లేదంటే మన వాళ్ళు డిస్కనెక్ట్ చేయట్లేదు. మాకు ఫ్రీ పవర్ అంటేనే మన వాళ్ళు గమ్ముగా వస్తున్నారు. కొన్ని రంగాల్లో ఏంటంటే మన వాళ్ళే చెప్తున్నారు మీకు ఫ్రీ పవర్ లేదు రావు, మీ పక్కకే రావు అని చెప్పారు. దానివల్ల డిస్కామ్స్కి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ అవాయిడ్ చేసే దానికోసం సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయండి. ఈ పర్యావరణాన్ని కూడా నష్టం రాకుండా ఈ పర్యావరణాన్ని కాపాడేట్టు ఉంటుంది, డిస్కామ్ను కాపాడేట్టు ఉంటుంది అని చెప్పి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం సూర్య అనేది పెట్టింది. ప్రైవేట్లో కూడా పెట్టుకుంటున్నారు మన వాళ్ళు సోలార్ ప్యానెల్ పెట్టుకుని ఛార్జ్ చేసుకుంటున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో పెట్టుకుంటే వాళ్ళ పవర్ డిపార్ట్మెంట్కి వచ్చిందంటే దానికి అమౌంట్ పే చేయాలి, ఫ్రీగా సప్లై చేయాలి వాళ్ళు. పిఎం సూర్య గారు గవర్నమెంట్ కాబట్టి ఎక్సెస్ అమౌంట్ యూనిట్లు ప్రొడ్యూస్ చేసి మన ఛార్జ్ వచ్చిందంటే దానికి డిపార్ట్మెంట్ అమౌంట్ పే చేస్తుంది. అది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే పవర్ పర్చేజ్ ఒక 200 యూనిట్స్ ఒకరు మారుతున్నారు అంటే సోలార్ పెట్టుకొని 100 యూనిట్స్ జనరేట్ చేసుకుంటే వర్షాలు ఏమి ఉండి ఉండేలా జనరేట్ చేస్తుందంటే ఆ 100 యూనిట్లు కొనాల్సిన అవసరం మనకు తగ్గిపోతుంది. పవర్ పర్చేజ్ కాస్ట్ మనకు తగ్గిపోతుంది. కాస్ట్ తగ్గిపోతే మనకు మిగులు ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాటికి వీటికి వాడుకునేదానికి మనకు ఉపయోగం వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లీన్ కంట్రీ చేయాలి అని చెప్పనేసి సీఎం గారు 2047 మొత్తం క్లీన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పనేసి టార్గెట్ ఇచ్చినారు. అతనికి ఈ అంశాలు ఎవరు ఉన్నాయంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కృష్ణపట్నం దగ్గర విజయవాడ ఎక్కడ ఏం పడతాము, ముగ్గు నీళ్ళు వచ్చేసి పొలాలు పాడైపోయినాయి, నాకు ఈ రిస్క్ వస్తుంది అని చెప్పి అనేసి ముగ్గు కాలిన తర్వాత ఆ బూడిద వస్తుంది. ఆ బూడిదని స్టోర్ చేయడం కూడా చాలా పెద్ద తల్లు పోతా ఉంది డిపార్ట్మెంట్కి. ఆ ఖర్చు కూడా వాళ్ళు జనరేషన్ మీద యాడ్ చేస్తారు. యాడ్ చేసేటప్పుడు మనకు కాస్ట్ పెరుగుతూ ఉంది, 40 పైసలు 1 రూపీ పెట్టాలని చెప్పి అనేసి ఇప్పుడు ఫ్రీ ఛార్జెస్ యాడ్ చేస్తున్నారు, దాదాపు కూడా చేస్తూ ఉన్నారు. చేసేది ఎవరా అంటే జనరేషన్ ట్రాన్స్మిషన్, దానికి వచ్చే ఎఫెక్ట్ వచ్చేది ఏంటంటే డిస్కౌంట్ మీద మనం కొడతా ఉంది, మనం సమాధానం వస్తూ ఉంది పబ్లిక్కి. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకొని డిస్కౌంట్ స్ట్రెంగ్తన్ కావాలి అంటే వాళ్ళ మీద ఉన్న భారాన్ని తగ్గించాలి. భారాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే వేరే మార్గం ఏం లేదు, ఆల్టర్నేటివ్ చీప్గా ప్రొడ్యూస్ అయ్యే పవర్కి వెళ్ళాలి. పవర్ వచ్చే కాస్ట్ తగ్గిందంటే వాళ్ళకి డెవలప్మెంట్కి యాక్టివిటీస్కి అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఈ పిఎం సూర్య గారిని మీరు ప్రోత్సహించండి. ప్రతి సెక్షన్లో 500 సర్వీసులు కంటే ఎక్కువ విలేజ్ని టోటల్ పిఎం సూర్య గారిగా చేయాలి అని చెప్పి అనేసి టార్గెట్ ఇచ్చున్నారు ప్రతి ఏఈకి. కాబట్టి ఆ సెక్షన్లో ఉన్న మీరంతా చూసుకొని ఒక విలేజ్ మోడల్ విలేజ్ కింద రేపు జనవరి 26 పిఎం సూర్య గారి కింద మొత్తం చేయాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్, మనం కూడా ఇచ్చిన్నారు టార్గెట్. మన కోసం మన ఖర్చులు తగ్గించుకునే దానికోసం మనం సూర్య గారు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మాకేం ఉపయోగం అనేది, మాకేం ఉపయోగం అంటే మన
ఇస్తుంది